బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం శుక్లాంబరధరం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపచాంతయి గురు బ్రహ్మా మహేశ్వర గురు గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమ వాగద్ధావి వృత్తవు వాగద్ధ ప్రతిపత్తయే జగ పితర వందే పార్వతీ పరమేశ్వర హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి టీవీ వారు అత్యంత హృద్యంగా స్ఫూర్తిదాయకంగా గత ఆరు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు ఇవాళ పద్దెనిమిదవ రోజు కార్యక్రమం యథార్థానికి భక్తి టీవీ వారు ఈ కోటి దీపోత్సవాన్ని ప్రారంభం చేసిన తరువాత ప్రత్యేకించి తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రాలలో దీని ప్రభావం చాలా విశేషంగా ఉంది అంతకుముందు కూడా దేవాలయ ప్రాంగణాలు మఠ ప్రాంగణాలు మొదలైనటువంటి వాటి చోట ఈ కార్తీక దీపాలు వెలిగించడం అనేటటువంటిది జరుగుతూ వస్తోంది కానీ భక్తి టీవీ వారు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన తరువాత నేను వ్యక్తిగతంగా గమనించిన విషయం ఏమి అంటే వీరు ఎలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో అంత స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినా కానీ దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని అనేక బహిరంగ ప్రదేశాలలో అనేక ఊళ్ళల్లో ఈ దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇన్ని ఊళ్ళకి ఇన్ని ప్రాంగణాలకి ఇన్ని సంస్థలకి స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి దిగ్విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి భక్తి టీవీ యొక్క యాజమాన్యాన్ని సిబ్బందిని ప్రారంభంలోనే నేను అభినందిస్తున్నాను మనకి దీపం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి పూజ ఉపకరణం ఇందులో అసలు దీపం వెలిగించకుండా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యం దీపము యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమి అంటే చీకటిని తొలగించుట బాహ్య ప్రయోజనం చీకటిని తొలగించడం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి పూజ చేసిన సాయంకాలం వెలుతురు ఉండగా పూజ ప్రారంభం చేసిన ఏ కారణం చేతనైనా ప్రాతకాలంలో కాకుండా సూర్యోదయం అయిపోయి కావలసినంత వెలుతురు వచ్చిన తరువాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన అసలు దీపాన్ని వెలిగించకుండా కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యం దానికి కారణం ఒక్కటే అసలు దీపము అంటేనే వెలుగు ఆ వెలుగు మొట్టమొదటి రూపం భగవంతునిది భగవంతుడే ఈ లోకంలో పెద్ద దీపం ఆయన కన్నా గొప్ప వెలుగు ఈ లోకంలో ఇంకొకటి ఉండదు అందరి యొక్క హృదయ క్షేత్రముల ఎందు ఆయన నివసించి ఉంటాడు అసలు నిజానికి కోట్ల కోట్ల దీపోత్సవాల్ని మొట్టమొదట నిర్వహిస్తూ ఎవరు అంటే భగవంతుడే ఎందుకని అంటే భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత అంటారు ఇక్కడే ప్రతి వారి యొక్క హృదయ క్షేత్రమునందు నీవారస్సు కబత్తన్వి అని వడ్డుగింజ యొక్క చివరి భాగం ములుకు శరీరం మీద ఎలా గీరుకుంటుందో అలా ఒక కాంతి వెలుగుతూ ఉంటుంది ఇన్ని కోట్ల కోట్ల ప్రాణులు ఉన్నాయి మనుష్యులే కాదు రెండు కాళ్ల ప్రాణులు నాలుగు కాళ్ల ప్రాణులు అనేక కాళ్ళున్న ప్రాణులు ఇన్ని శరీరముల ఎందు ఆ జ్యోతి రూపంలో వెలుగుతున్నటువంటి వాడు భగవంతుడే ఇన్ని కోట్ల ప్రాణులలో జ్యోతి రూపంతో వెలుగుతున్నటువంటి పరమేశ్వరుడు ప్రారంభించినటువంటి ఈ కోట్ల కోట్ల దీపోత్సవ కార్యక్రమం ఇవాళ ఈ రూపంలో కొనసాగుతోంది ఇందులో మీరు ప్రధానంగా గమనిస్తే భగవంతుడు మొట్టమొదటి యొక్క దీపస్వరూపంగా ఉన్నాడు ఆ దీపం ఒకనాడు వెలిగి ఒకనాడు నిధనమయ్యేది కాదు ఆ దీపం నిరంతరం ఉంటుంది భాగవతంలో పోతనగారు ఒక మాట అంటారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వం డేకాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు ఈ లోకములు ఈ లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు ఈ లోకంలో పరిపాలింపబడుతున్నటువంటి వాళ్ళు కూడా మహాప్రలయమునందు కాలగర్భంలో కలిసిపోయిన మహాప్రలయమునందు పరమేశ్వరునితో ఐక్యమైపోయిన ఆ కటిక చీకటి ఆవరించి ఉన్నటువంటి సమయంలో సూర్యచంద్రుల యొక్క గమనం కూడా లేకుండా పోయినప్పుడు ప్రళయజలముల చేత సమస్తము ఆచ్ఛాదింపబడినప్పుడు ఏ వెలుగు యొక్క సహకారం అవసరం లేకుండా వెలిగేటటువంటి వాడు ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండే ఏకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు భగవంతుని యొక్క రూపమే వెలుగు ఆ వెలుగైనటువంటి పరమాత్మయే ధర్మాన్ని స్థాపించడం కోసం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని పొంది ఈ భూమి మీద తిరుగు ఆడుతున్నాడు అందుకే అవతారము అంటారు తార అంటే వెలుగు తార ఎక్కడో ఉంటుంది నిజానికి తార యొక్క యథార్థ స్వరూపాన్ని మన మాంసనేత్రం దర్శించలేదు భూమి కన్నా ఎన్నో కోట్ల రెట్లు పెద్దదైనప్పటికీ ఎక్కడో మిణుకు మిణుకుమంటూ చిన్నదిగా కనపడుతూ ఉంటుంది చిన్నదిగా కనపడుతున్నటువంటి తార ఏది ఉన్నదో ఆ తార భూమి మీదకి దిగి వస్తే దాని యథార్థ స్వరూపం తెలుస్తుంది అలాగే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి భగవానుడు ఈ మాంస చిచ్చువు చేత చూడడానికి వీలుగా కరచరణాదులతో ఒక రూపంతో దిగి వస్తే దానిని అవతారము అంటాం అందుకే తత్వత మీరు ఏ రూపాన్ని ఉపాసన చేసినప్పటికీ అది మాత్రము జ్యోతిగానే పరిగణింపబడుతుంది నరసింహుణ్ణి జ్వాలా నరసింహుడు అంటారు లక్ష్మీదేవి గురించి మీరు ఇందాకనే ఆ వేద విద్యార్థులందరూ వేద పఠనం చేస్తున్నప్పుడు శ్రీ సూక్తంలో లోకైక దీపాంకురాం అంటారు ఆమె దీపస్వరూపం భగవంతుడే సూర్యుడిగా చంద్రుడిగా ఆకాశంలో వెలుగుతూ పగటిపూట రాత్రిపూట దీపాలుగా కాంతులను ప్రసరిస్తున్నాడు సరే పరమేశ్వరుడు సాక్షాత్తు జ్యోతిర్లింగముగా ఆవిర్భవించాడు ఆ పాతాళనభస్తలంతభువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ పాటికలింగమౌలివిలసత్ పూర్ణేందూ వామృత అస్తూకాప్లుతమేకమీశమనిశం రుద్రాను జపం సిద్ధయే ధ్రువపదం వాకాన్పన్ ధ్యాత్తీప్సిద్ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తేహా భసి హిమాభాసమాుజంగై కంఠే కాళాకపర్ కలితిశశశి కళాశండహస్తా త్రిక్ష రుద్రాక్షమా సురళిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్థు సౌఖ్యం అంటారు బ్రహ్మాండ వ్యాప్తదేహ ఈ బ్రహ్మాండమంతా నిండి నిబిడీకృతమైపోయినవాడు ఇక జరగడానికి చోటు లేనివాడు కాబట్టి స్థాణుహు అని కీర్తింపబడ్డాడు అటువంటి పరమేశ్వరుడు పాతాళలోకం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు ఒక జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు అలా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి ఆయన చీకటిని తోశాడు శ్రీకృష్ణ పరమాత్మ చీకటికి ఆలవాలమైనటువంటి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో మధ్యతిథి అయినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపమై ఆయన ఆవిర్భవించాడు అందుకే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మవిలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్రకంకణకేయూర శ్రీవత్సలంచ విహారు మరుకుండల కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటోతనగారు అర్ధరాత్రివేళ శంఖచక్రకథా పద్మములతో పీతాంబరధారి అయి పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం కటిక చీకట్లో ఆవిర్భవించి దేశకాలములతో సంబంధం లేకుండా అందరూ భగవంతుణ్ణి చేరడానికి వీలైనటువంటి ప్రబోధం చేయగలిగిన ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చి కృష్ణం వంది జగద్గురుమ్మై ఆయన లోకముల యొక్క అజ్ఞానపు చీకట్లని పోగొట్టాడు ఇందులో ఆ భగవంతుడే గురుస్వరూపంగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు గురువుగా భగవంతుడు దిగి రాకపోతే అజ్ఞానములో ఉన్నటువంటి వారికి అజ్ఞానము తొలగేటటువంటి అవకాశము లభించదు అన్నిటికన్నా పరమ పవిత్రమైనటువంటి జన్మ మనుష్య జన్మ జంతుూణాం నరజన్మ దుర్లభం నరుడిగా జన్మించడం అంత తేలికైన విషయం కాదు నరుడిగా జన్మించడం అంత గొప్పది అని చెప్పడానికి కారణం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవికీ లేని రీతిలో భగవంతుడు ఒక్క మనుష్యనుకు మాత్రమే స్వరపీటికనిచ్చాడు ఆ స్వరపీటిక కంఠమునందున్న కారణం చేత మాట్లాడగలిగినటువంటి అధికారం ఒక్క మనిషికే ఉంది అలాగే శాస్త్రాన్ని శ్రద్ధతో శ్రద్ధతో అంటే శాస్త్రమునందు ప్రతిపాదింపబడిన విషయము గురువుగారు చెప్పిన విషయము ఈ రెండు పరమ సత్యములనేటటువంటి తిరుగులేని బుద్ధిని శ్రద్ధగా పొంది ఆచరణాత్మకం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కేవలము మనుష్యుడొక్కడే ఇతర ఇతర ప్రాణులకు శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధము లేదు ఒక్క మనుష్యుడు మాత్రమే శాస్త్రమును పరిశీలించగలడు శాస్త్రమును తెలుసుకోగలడు శాస్త్ర విహితమైనటువంటి నడవడిని పొందగలడు కటిక చీకటిగా ఉంటే రెండు రకాలైనటువంటి ప్రమాదములు ఏర్పడతాయి బాగా చీకటిగా ఉందనుకోండి ఒకటి లోపల భయం ఏది సత్యమో తెలియదు ఏది అసత్యమో తెలియదు దారికి అడ్డంగా పడు పడి ఉన్నటువంటిది తాడో తెలియదు పామో తెలియదు అయినప్పుడు యథార్థమైనటువంటి రూపము గుర్తింపబడాలి అంటే కేవలముగా దీపము అవసరము వెలుగు ఉన్నదనుకోండి ఆ వెలుగులో మనమది పామ తాడ తెలుసుకుంటే ఉత్తర క్షణంలో భయం అంతా పోతుంది అందుకే భయాన్ని పోగొట్టగలిగినది దీపం యథార్థ స్వరూపాన్ని చెప్పగలిగినది దీపం అదే లక్షణములను పొంది ఉన్నటువంటి వ్యక్తి గురువు గురువు దీపంతో సమానం నిజానికి దీపమే గురువు లోకంలో ఇవాళ మనం ఎన్నో మంగళ దీపములు వెలిగిస్తున్నాం అవన్నీ ఎవరో కాదు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతీ స్వామివారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర స్వామివారు రామకృష్ణ పరమహంస వివేకానందుడు శంకర భగవత్పాదులు అలాగే భగవాన్ రమణులు వీరందరూ కూడా మంగళదీపములు వారందరూ కూడా మన భయాన్ని పోగొట్టి మనలో ఉన్నటువంటి అవిద్యని తొలగించి మనకి దిశానిర్దేశం చేశారు వెలుగు ఉన్నదనుకోండి ఎటువైపు ప్రయాణం చేయాలో తెలుస్తుంది చీకటి పడిపోయిందనుకోండి ఎటు ప్రయాణం చెయ్యాలో తెలియదు దారి తెలియదు కాబట్టి భయం ఆ దారి ప్రకాశించాలి అంటే దీపం కావాలి మనుష్యుని యొక్క జన్మ సార్థక్యము పొందాలి అంటే మొట్టమొదట పట్టుకోవలసినది ఏది అంటే ధర్మము అందుకే వాల్మీకి మహర్షి వ్యాసుడు ఇద్దరూ కూడా సూర్యచంద్రులై మనకి వాంగ్మయాన్నంతటినీ కూడా అందించారు మహాభారతాన్ని పంచమవేదంగా వ్యాసభగవానుడు లోకానికి ఇవ్వడం వెనక ఉన్న ప్రధాన ప్రయోజనమేమి ఆయన వ్యక్తిగతంగా ఏమీ కోరుకుని అందించలేదు ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియచెప్పడం కోసం మహాభారతాన్ని ఇచ్చారు వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని లోకానికి ఎందుకు అందించారు ధర్మాన్ని పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి దేశకాలములతో సంబంధం లేకుండా అవతారం త్రేతాయుగంలో వచ్చిన ద్వాపరయుగం దాటిపోయినా కలియుగం వచ్చిన రామనామానికి రామ కథకి ఎంత శక్తి కలిగినదో ధర్మానుష్ఠానము ఎంత గొప్పదో చెప్పడానికి శ్రీరామాయణాన్ని మనకిచ్చారు ఒకరు సూర్యవంశాన్ని వర్ణించారు ఒకరు చంద్రవంశాన్ని వర్ణించారు ఒకరు వాంగ్మయంలో సూర్యుడై ప్రకాశించి లోకానికంతటికీ కూడా పథాన్ని చూపించారు వీరొకరు చంద్రుడై ధర్మపదాన్ని చూపించారు అసలు మొదట మనిషి పట్టుకోవలసినది ఏది అంటే ధర్మాన్ని ఆ ధర్మం ఇది అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు వ్యక్తికి ఆ అధికారం కట్టపెడితే ఎవరి దృష్టికి తోచినది వారు ప్రతిపాదిస్తారు అందుకే ధర్మమును చెప్పడానికి ఐదిటినే ప్రమాణములుగా నిర్ణయించారు అందులో మొట్టమొదటిది వేదము వేదమునకే శాస్త్రము అని పేరు రెండవది స్మృతి మూడవది పురాణము నాలుగవది శిష్టాచారము ఐదవది అంతరాత్మ ఈ ఐదిటిని ప్రమాణములుగా అసలు ధర్మం అన్నది ఏది అన్నది తెలుసుకుని పట్టుకోవడం ప్రారంభం చెయ్యాలి ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడమే అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు కౌసల్యామాత పిలిచి ఒక మాట చెప్తుంది ధర్మాన్ని అనుష్ఠించడం అన్ని రకాలుగాను కాలం అనుకూలంగా ఉన్నప్పుడు తేలిక నువ్వు దశరథ మహారాజు గారికి పెద్ద కొడుకుగా ఉన్నావు పెద్ద కొడుకు అయ్యావు యువరాజు కావలసినటువంటి వాడివి జనక మహారాజు గారికి అల్లుడి అయ్యావు వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి శిష్యుడి అయ్యావు కాలం కలిసొచ్చినంత కాలం ధర్మాన్ని అనుష్టిస్తూ వచ్చావు కానీ ఇవాళ కాలము నీకు పరీక్షని కల్పించింది అనుకున్న యవ్వరాజ్య పట్టాభిషేకము భ్రంశమైపోయింది అరణ్యవాసానికి బయలుదేరుతున్నావు కాలం కలిసి రానప్పుడు నువ్వు ధర్మాన్ని అనుష్ఠిస్తున్నప్పటికీ కూడా నీకు కష్టము కలిగినప్పుడే నువ్వు భగవంతుని మీద తిరుగులేని విశ్వాసంతో నీవు ఏ కర్తవ్యాన్ని శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని చెయ్యాలో అది చేసిన నాడు మాత్రమే నీకు నిజముగా ధర్మమునందు విశ్వాసమున్నదని గుర్తు ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వాం అభిరక్షతు అంటుంది ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో నియమంతో పట్టుకున్నావో ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది అంటుంది శ్రీరాముడు ఎన్ని కష్టాలు రానివ్వండి ధర్మాన్ని తప్పలేదు ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని మాత్రమే పట్టుకున్నాడు ధర్మాన్ని మాత్రమే పట్టుకొని ధర్మాన్ని మాత్రమే అనుష్ఠించినటువంటి రాముడు రామో విగ్రహవాం ధర్మ అని కీర్తింపబడ్డాడు అలా కీర్తింపబడ్డాడు కనుకనే ఇప్పటికీ పసిపిల్లలకి అన్నం పెడుతూ కూడా తల్లి శ్రీరామాయణం చెప్తుంది రామనామం వ్రాస్తారు మృత సంజీవని అని రామాయణానికి పేరు వచ్చింది అంత గొప్ప కావ్యాన్ని వాల్మీకి మహర్షి మనకిచ్చి దేశకాలములతో సంబంధం లేకుండా ఏ యుగంలో వారైనా కథ చదువుకొని ధర్మానుష్ఠానం చేసి తన జీవితాన్ని సార్థక్యం చేసుకునేటటువంటి అవకాశం కల్పించి అజ్ఞానపు చీకట్లు తొలగించి ధర్మపథంలో ప్రయాణం చెయ్యడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించి మంగళదీపంగా నిలబడ్డారు అదే వ్యాసభగవానుడైతే ఎన్నో పురాణములతో పాటు పంచమవేదమైన మహాభారతాన్ని లోకానికి అందించారు అందుకే వ్యాసుణ్ణి కూడా దీపంతో పోల్చి నమస్కరిస్తారు నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పులారవిందాయత పత్రనేత్ర ఈనత్వయా భరత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు ఓ వ్యాస భగవానుడా నువ్వు మాకు మహాభారతం అనేటటువంటి గొప్ప దీపాన్ని అందించావు ఈనత్వ భరత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప మా అజ్ఞానాన్ని పోగొట్టి మాకు జ్ఞానము కలగడానికి మేము ఏ ధర్మాన్ని పట్టుకోవాలో ఏ విహిత కర్మలను ఆచరించాలో ఏ నిషిద్ధ కర్మలను భంజించాలో మాకు నిరూపించి చూపించావు లేని నాడు ఎలా కలుగుతుంది మాకు ఏ మార్గంలో ప్రయాణం చెయ్యాలన్న విషయంలో స్పష్టత ఇంతటి మహోపకారం చేసిన వాడివి అందుకే ఓ వ్యాసుడా నీకు నమస్కరిస్తున్నావు అని అసలు శ్లోక ప్రారంభంలోనే నమోస్థుతే వ్యాస విశాల బుద్ధి అని ప్రారంభం చేస్తారు పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం లోకానికి తనంత తానుగా భగవద్గీతను అందించింది భగవద్గీతను అందించడమే కాదు మహానుభావుడు కటిక చీకట్లని పోగొట్టి ఎప్పుడో ద్వాపరయుగంలో ఇచ్చాడని కాకుండా ఇప్పటికీ కూడా ఆ భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని గట్టిగా పట్టుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తీర్చుకోగలిగితే అది మన జన్మకి సార్థక్యాన్నిస్తుంది అని శంకర భగవత్పాదులంతటి వారు భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత సకృతపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్నైనా బాగా మనం అర్థం చేసుకుని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలిగితే దాని వలన ఇక గారితో చర్చించవలసినటువంటి అగత్యాన్ని పోగొట్టుకుంటాం గారితో చర్చించవలసిన అవసరం మనకేమిటి అంటారేమో చిట్ట చివర ప్రాణములు పోతున్నటువంటి వేళలో కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నాజిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడు నినామస్మరణ చేతు అంటారు నరసింహ శతకంలో అలా ప్రాణోత్క్రమణ వేళలో మనం భగవంతుణ్ణి స్మరించగలగవచ్చు స్మరించలేకపోవచ్చు కానీ భగవద్గీతలో ఒక్క శ్లోకాన్నైనా బాగా తెలుసుకుని భగవద్గీతలో ప్రతిపాదింపబడినటువంటి రీతిలో కర్మలను అనుష్ఠించడం ప్రారంభం చేస్తే చేసినటువంటి కర్మల వలన చిత్తశుద్ధి కలిగితే ఆ చిత్తశుద్ధి వలన మాలిన్యము తొలగిపోతే దాని వలన పాత్రత కలిగితే పాత్రతను అనుగ్రహంగా భావించి పరమేశ్వరుడు జ్ఞానమును కటాక్షిస్తే ఏ జ్ఞానము ఇక అద్వైతానుభూతినిస్తుందో రెండవది లేదు ఉన్నది ఒక్కటే అన్న అనుభూతిలోకి తాను ప్రవేశించగలుగుతాడో నోటి మాటగా చెప్పడం కాకుండా అది అనుభవంగా సిద్ధిస్తుందో అటువంటి స్థితిని పొందడానికి పునాది ధర్మానుష్ఠానము ఏది ఏమైనా నేను ధర్మం తప్పను నేను ధర్మ చట్టంలో ఇమిడిన పని చేస్తాను తప్ప ధర్మ చట్టంలో ఇమడని పని నేను చెయ్యను అన్న పూనిక కలగాలి అంటే అసలు ఆ ధర్మమునందు అనురక్తి కలగడానికి ఇతిహాస పఠనము చెయ్యాలి ఏదో కల్పింపబడినటువంటి కథ అనుకోండి అది ఎవరో రచన చేశారండి అది చదివితే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనమే ఉంటుంది అనొచ్చు ఇతిహాసము అంటే ఇందులో ఒక్క అక్షరం కూడా కల్పితము కాదు ఇది యథార్థముగా ఇట్లే జరిగినది మీరు శ్రీరామాయణాన్ని చూడండి రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి రామాయణం కన్నా భిన్నం కాదు రామాయణంలో అంతర్భాగము వాల్మీకి భాగవతాన్ని రచించిన వ్యాసుడు భారతాన్ని రచించిన వ్యాసుడు భారత భాగవతాలకన్నా భిన్నం కాదు అందులో ఆయన అంతర్భాగం ఆయన కూడా అందులో వ్యక్తి ఆయన పాత్ర కాదు అవి యథార్థములు యథార్థములైనప్పుడు భారతాన్ని బాగా చదువుకున్న భాగవతాన్ని బాగా చదువుకున్న శ్రీరామాయణాన్ని బాగా చదువుకున్న దేని మీద నమ్మకం ఏర్పడుతుంది ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పాడైపోవడం అనేటటువంటి మాట లోకంలో లేదు అధర్మం పట్టుకున్నవాడు అప్పటికి కొద్దిగా మెరిసినట్లు కనపడిన శాశ్వతమైనటువంటి అపకీర్తిని మూట కట్టుకుంటాడు కానీ కష్టపడినట్టు కనపడిన ఎవడు విశ్వాసంతో ధర్మాన్ని పట్టుకున్నాడో ఎవడు ధర్మాన్ని అనుష్ఠించాడో అటువంటి వాడు మాత్రం శాశ్వతమైనటువంటి కీర్తిని గణించి తన జన్మ ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకుని యుగాలతో దేశంతో కాలంతో సంబంధం లేకుండా అందరికీ స్ఫూర్తిదాయకమై అలాగే నిలబడగలుగుతున్నాడు మహాభారతంలో ధర్మరాజు గారి కష్టాలు పడలేదా అన్ని కష్టాలు పడ్డారు అన్ని కష్టాలు పడ్డా ధర్మం తప్పకుండా నిలబడడానికి ప్రయత్నించాడు కాబట్టే ధర్మరాజు గారంత కీర్తివంతుడయ్యాడు శ్రీరామాయణంలో రాముడు అన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని తప్పలేదు కాబట్టే రాముడంత కీర్తివంతుడయ్యాడు కుచేలుడి భార్య కుచేలుడితో మాట్లాడుతూ ఉంటుంది కలలోనంతన్మున్ నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబు నన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికి డడే సంపద్విశేషోన్నతుల్ అంటుంది భగవంతుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు భయము భక్తి రెండు ఉంటాయి భయం ఎందుకుంటుంది భయం అనేటటువంటిది మనిషిని కుంగతీసేటటువంటి భయం కాదు ఆరోగ్యవంతమైనటువంటి భయం ధైర్యము భక్తి ఈ రె ధైర్యము భయము రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విశేషాలు ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడండి అన్నాను అనుకోండి ఆయన భయంగా లేడు అని గుర్తు ఆయన చాలా భయపడిపోతున్నారండి అన్నాను అనుకోండి ఆయన ధైర్యంగా లేడు అని గుర్తు కానీ భక్తిని పట్టుకున్నవాడు భగవంతుణ్ణి నమ్మిన వాడికి విశేషమైన ధైర్యం ఉంటుంది విశేషమైన భయం ఉంటుంది అది రెండు ఏకకాలంలో ఎలా ఉంటాయి అంటే ధైర్యం దేనికి ఉంటుంది అంటే తాను చేస్తున్నటువంటి పని ధర్మ చట్టంలో ఇమిడిన దానిని చేస్తున్నాడు తప్ప ధర్మము తప్పి తాను చేస్తున్నది లేదు కాబట్టి ఏ ధర్మాన్ని నేను పట్టుకున్నానో ఆ ధర్మము చేత ప్రీతి పొందిన భగవంతుడు నన్ను కాపాడి తీరుతాడు ఇది ఆయన ధైర్యం ఆయనకి ఏమిటి నేను ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఇప్పటికి నాకేదో ఒక చిన్నది కలిసి రావచ్చు కానీ అన్నవాడు ఒకడు ఉన్నాడు వాడు తీర్పు చెప్పవలసిన రోజు వచ్చినప్పుడు నువ్వు ధర్మాన్ని ఎంత సులువుగా త్యాగం చేయగలిగావో ఎందుకు లౌకిక ప్రయోజనం కోసం ధర్మం తప్పి బ్రతికావు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ధర్మం పట్టుకుని అనుష్ఠించగలిగిన మనుష్య జన్మ నేను నీకిస్తే ధర్మం అక్కర్లేదని బ్రతికిన నీకు మళ్ళీ మనుష్య జన్మ ఎందుకు ఇవ్వాలని భగవంతుడు అడిగితే నేనేమైపోతాను అన్న భయంతో తప్పు చెయ్యకుండా తనని తాను నిగ్రహించుకుంటాడు భక్తి మౌఢ్యమని ఎవరనగలరు భక్తి భయాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అందుకే భక్తి కలిగినటువంటి వాడు సరి అయినటువంటి జీవన విధానంలో ఉంటాడు ఆ భక్తిని అందించగలిగినటువంటి వాడు అజ్ఞానపు చీకటిని పోగొట్టగలిగినటువంటి వాడు ధర్మము మీద నమ్మకము కల్పించగలిగినటువంటి వాడు ధర్మాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటట్టుగా తన యొక్క హితోపదేశముల చేత లోకమునకు మార్గదర్శనము చేయగలిగినటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ ధర్మాచరణము చేతనే గొప్ప తృప్తిని పొందుతూ ఉంటాడు ఆయనకి బాహ్యంలో ఏదో కొత్త ఏవో వస్తువులు వస్తే సంతోషపడిపోయేవాడు కాడు ఆయన సంతోషమంతా దేనివలన అంటే నేను చెయ్యవలసిన పని నేను చేస్తున్నానా లేదా అందుకే ఆచార ప్రభవో ధర్మ అంటారు అన్నిటికన్నా ప్రధానము నువ్వు చెయ్యవలసిన పని చేస్తూ ఉండడము నువ్వు చెయ్యవలసిన పని నువ్వు మానేస్తే ఏదో వస్తుందనుకోవడం తప్పు ముందు చెయ్యవలసిన పని చెయ్యాలి గీతాచార్యుడు చెప్పినది కూడా అదే విహిత కర్మాచరణము ఏది ఉన్నదో శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత నువ్వు ఒక పని చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా చెయ్యవలసి వస్తే ఎలా చెయ్యాలన్నా శాస్త్రం ప్రమాణం స్వబుద్ధికి తోచినట్టు చెప్పమని కానీ స్వబుద్ధికి తోచినట్టు చెయ్యమని కానీ ఎక్కడా ప్రతిపాదించలేదు శాస్త్రమును ప్రమాణంగా తీసుకొని ధర్మ చట్టంలో ఇమిడే పనిజోలికి మాత్రమే వెళ్ళు అందుకే పురుషార్థములు అనడానికి అదే కారణం ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము ఇవే మోక్షమునకు కారణమవుతాయి నేను సంపాదిస్తున్నప్పుడు ధార్మికంగా సంపాదిస్తున్నానా ఖర్చు పెడుతున్నప్పుడు ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా నాకు కోరిక కలిగితే ధార్మికమైన కోరికేనా నేను తీర్చుకునేటప్పుడు అది ధర్మ చట్టంలో ఇమిడితేనే తీర్చుకుంటున్నానా అని ఆలోచించుకోవడం నిజమైన భక్తి అందుకే ఆచార ప్రభవో ధర్మ మనిషి విశృంఖలత్వాన్ని పొందకుండా నడవడి జాగ్రత్తగా ఉండేటట్టు దాని వలన సమాజ హితంతో మనిషి ప్రవర్తించేటట్టు చేయగలిగిన వాడెవరు అంటే గురువు అందుకే ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది ప్రతిరోజు చీకటి పడేటప్పటికీ పల్లెపట్లలో కూడా ఓ రామాలయంలోనో ఒక శివాలయంలోనో కూర్చుని రామాయణమో భారతమో భాగవతమో వింటూ ఉంటారు దేనికి అంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడబడు అన్న పూనిక కల్పించడం కోసం ధర్మాచరణమునందే వ్యక్తి యొక్క అభ్యున్నతి సమాజ శాంతి రెండూ ఉంటాయి ఏది మౌఢ్యంగా శాస్త్రములు ప్రతిపాదించవు అందుకే అలా ధర్మం వైపుకి నడిపించగలిగినటువంటి వాడు వ్యక్తి ప్రయోజనాన్ని సమాజ ప్రయోజనాన్ని రెండింటినీ ఏకకాలంలో సాధించగలిగినవాడు కేవలము గురువు మాత్రమే కనుక ఆ గురువునే ఒక మంగళదీపంగా అభివర్ణించింది శాస్త్రం సాక్షాత్ తానే జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ దశావతారాలలో పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మ తాను సమస్త శాస్త్రములకు నిధి అయినటువంటి కృష్ణ పరమాత్మ తానే రాశీభూతమైనటువంటి జ్ఞానమైన కృష్ణ పరమాత్మ సమాజమునకు ఒక ప్రమాణాన్ని చూపించడం కోసం తాను కూడా సాందీపనీ మహర్షిని సేవించి విద్యాభ్యాసం చేశాడు కుచేలుడితో మాట్లాడుతూ గురువు గురించి ఒక మాట అంటాడు తివిరి అజ్ఞాన తిమిర తిమిరప్రదీపమగుచు బ్రహ్మంబును బ్రహ్మంబుననుభవించి సత్తుండు సత్కర్మ నిరతుడతుల అఖిల గుండు భుతనుతుండు అంటాడు గురువు అంటే ఎటువంటి వాడో కుచేలా ఆయన మన గురువు సాందీపనీ మహర్షి మహానుభావుడు కదయా అజ్ఞానతిమిర ప్రదీపమగచు అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి వాడు గురువు అవ్యయంబగు అనుభవించి యోగరతో భోగరతో వా సంగరతో వా సంగవిహీన్రహ్మ నిరమతి చిత్తం నందతి నందతి నందత్యేవ సదాశివ బ్రహ్మేంద్రుల ఏది ఏమైపోయినా నిరంతరము బ్రహ్మమును అనుభవిస్తూ పరమానంద స్థితిలో ఉండగలిగినటువంటి మహానుభావుడు గురువు అవ్యయంబగు బగు బ్రహ్మంబుననుభవించి భరితసత్వండు నిరంతరం సత్వగుణము చేత నిండిపోయినటువంటి వాడయ్యుండి సత్కర్మ నిరతుడు ఆయన చేసేటటువంటివన్నీ కూడా శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని చేసేటటువంటి కార్యములు కాబట్టి సత్కర్మ నిరతుడు భూసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు ఆయన పెద్దల చేత కొనియాడబడినటువంటి నడవడి కలిగినటువంటి వాడు అంటాడు నిజానికి ఆ గురువే మంగళదీపం అందుకే అటువంటి ఋషులు అటువంటి గురువులు ఆ దైవం మనకి సనాతన ధర్మంలో ఎన్నో విషయాల్ని దేశకాలమలయందు పాటించవలసిన వాటిని సంప్రదాయంగా ఇచ్చారు యథార్థమునకు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సనాతన ధర్మమునందు ఒక వైభవం కనపడుతుంది గురువు ఎవరో కాదు భగవంతుడే గురువుగా వస్తూ ఉంటాడు పరమశివుడే ఒకప్పుడు దక్షిణామూర్తిగా వచ్చాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టం తేవసృషిగణైర్ అవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రంకర కలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ఒకనాడు మౌనముద్రతో తనని ఆశ్రయించిన సనకసనందనాథులకు జ్ఞానమునిచ్చాడు అదే మహానుభావుడు త్యక్వా మౌనం వటపిటపినో మూలతో నిష్పతంతి ఆ కైలాసపర్వతం మీద ఉన్నటువంటి వటవృక్షపు ఛాయని విడిచిపెట్టేసేసి భారతదేశం అంతటా కూడా పాదచార్యయి తిరిగి గంగ దగ్గరికి వెళ్ళి నేను స్నానం చేయవలసి ఉంటే గంగ నా దగ్గరికే బయలుదేరి వచ్చినట్టు నమ కప్పర్దినీచ వ్యుక్తకేశాయచ పెద్ద చటాచూట ఉన్న శంకరుడే బోడిగొండుతో ఆదిశంకర భగవత్పాదులై దేశమంతటా సంచరించి మనకి సనాతన ధర్మ ప్రమాణాన్ని నిలబెడుతూ జగద్గురువై మంగళదీపమై మనందరం ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని నిర్ణయం చేస్తూ ఆయన షన్మత స్థాపనాచార్యుడై పంచాయతన పూజని మనకి అందించి నిద్ర లేచిన దగ్గర నుంచి చదువుకోవలసినటువంటి ప్రాతస్మరామి శ్లోకాల నుంచి చిట్ట చివర బ్రహ్మసూత్ర భాష్యం వరకు మహానుభావుడు మనకు అందించారు ఆయన కన్న పెద్ద దీపం లోకంలో ఎక్కడ ఉంటుంది అందుకే ఎక్కడ దీపాన్ని వెలిగించినా దీపము మంగళప్రదమే ఆ దీపమే గురువు ఆ దీపమే భగవంతుడు ఆ దీపమే సమస్త శ్రేయస్సులకు కారణభూతమై ఉంటుంది ఒకనాడు శ్రీ మహావిష్ణువే కృష్ణ భగవానుడిగా జగద్గురువుగా వచ్చి భగవద్గీతని అందించాడు సాక్షాత్తుగా సరస్వతీదేవియే గురుమండల రూపిణిగా ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటుంది శారదయే కరచరణాదులతో కదిలి శృంగగిరిలో పీఠాధిపతులుగా ఉంది కంచిలో కామాక్షి పరదేవతయే కరచరణాదులతో కదిలి కంచి కామకోటి పీఠ జగద్గురువుల రూపంలో ఉంది ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి లోకాన్ని ఉద్ధరించడానికి ఒక అద్భుతమైన మాట చెప్పారు మీరు నాకు దండలు తెస్తారు పళ్ళు తెస్తారు పువ్వులు తెస్తారు ఇవన్నీ నేను కోరుకోవట్లేదు నేను కోరుకుంటున్నది ఒక్కటే ఈ సన్యాసి అడిగినది మీరు ఇవ్వగలరా అని అడిగారు అడగండి ఇస్తా ఇస్తామన్నారు ప్రతిరోజు మీకున్న ఇరవై నాలుగు గంటలలో రెండు నిమిషములు మీవి కావని నాకు ధారపోయగలరా ధారపోసేస్తాం ఏం చెయ్యమంటారు ఆ రెండు నిమిషములు మీది కాదు కనుక నాకు ఇచ్చేశారు కనుక ఆ రెండు నిమిషములు నేను చెప్పిన పని మీరు చెప్ప చెయ్యండి ఇరవై మూడు గంటల యాభై ఎనిమిది నిమిషములు మీవి రెండు నిమిషములు నావి ఆ రెండు నిమిషములు నేను చెప్పినది చెయ్యండి శ్రీరామనామం ఆ రెండు నిమిషాలు ప్రతివారు చేస్తూ ఉండండి అన్నారు వారి కొరక శ్రీరామనామం చేసి అందరూ ఉద్ధరింపబడాలని రామనామం చేత ప్రేరణ పొంది అందరూ ధర్మ మార్గంలో నడవాలని మంగళదీపమై వారు ఇవాళ భౌతికంగా లేకపోయినా మహానుభావుడు వారు చెప్పిన మాటలు వారు చూపించిన మార్గము మనకి ఎప్పటికీ మంగళదీపంగా నిలబడి లేరా భగవంతుడే గురువుగా రావడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషం అందుకే ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించమని చెప్పిన వ్యక్తి అభ్యున్నతిని దేశకాలవలను సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మూడిటిని కలిపి నిర్వర్తించమని చెప్పడం నిర్ణయించడం ఋషుల యొక్క ప్రత్యేకత మీరు చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెడతాం కానీ కార్తీక మాసంలో పెట్టే దీపాన్ని మాత్రం కార్తీక దీపము అని ప్రత్యేకంగా పిలుస్తారు ఏమి ఎందుకు అలా పిలవడం అంటే దీనికన్నా ముందు వచ్చినటువంటి ఆశ్వయుజమాసం చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్యని దీపావళి అమావాస్యగా నిర్ణయించారు ఆవళి అంటే వరుస దీపావళి అంటే దీపముల యొక్క వరుస ఒక దీపం కాదు అనేక దీపాలు వెలిగించమన్నారు ఎందుకని ఆశ్వయుజమాసం తర్వాత వచ్చేటటువంటి కార్తీక మాసం దగ్గర నుంచి పగటి కాలం తగ్గిపోతుంది రాత్రికాలం పెరిగిపోతుంది పైగా సూర్యప్రకాశం తగ్గి సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడేది తగ్గుతుంది దాని వలన చల్లతనం పెరిగిపోతుంది పంటలన్నీ కోతలు కోస్తారు కాబట్టి అనేకమైనటువంటి క్రిములు వాతావరణంలో ప్రవేశిస్తాయి దీనికి ముందు పడినటువంటి వర్షముల వలన వృద్ధి చెందినటువంటి క్రిమికీట కాదులు ప్రవేశించి అంటువ్యాధులు రాకుండా చూడడం కోసమని అందరి ఆరోగ్యం నిలబడడం కోసమని అందరి చేత దీపాలు పెట్టించారు దీపానికి దీపదేవి అన్న పేరుతో లక్ష్మీదేవియే పిలువబడుతుంది ఆ దీపం వెలిగించడం లక్ష్మీదేవిని ఆహ్వానించడం లక్ష్మీదేవి అంటే ఏమిటి ప్రతివారు సంతోషంగా ఉండడం తృప్తిగా ఉండడం ఇంట్లో వండిన పదార్థాన్ని యజమాని పిల్లలు భార్య సంతోషంగా తినడం తిన్నది అవ్వడం జీర్ణమైంది శక్తిగా మారడం ఆ శక్తి మళ్ళీ తిరిగి సమాజ అభ్యున్నతి కొరకు ధర్మం కోసం ఖర్చు పెట్టడం అంతకన్నా గొప్ప లక్ష్మి లోకంలో ఇంకొకటి ఉండదు అటువంటి లక్ష్మి నీకు కలగాలి అంటే దాన్ని దీపరూపంలో కార్తీక మాసంలో వెలిగించు కార్తీక మాసం కృత్తికా నక్షత్ర సంబంధమైనటువంటి కాలం కృత్తికా నక్షత్రం వహ్ని సంబంధం అగ్ని సంబంధం అగ్ని ఆరాధనలో అత్యంత తేలిక మార్గం ఏది అంటే దీపాన్ని వెలిగించడం దీపాన్ని వెలిగించడానికి ఏ విధమైనటువంటి భేదాలు ఉండవు దీపం అందరూ వెలిగించవచ్చు ప్రతి ఇంటిలో ప్రతి ప్రాంగణంలో ప్రతి ఆశ్రమంలో ప్రతి మఠంలో ప్రతి దేవాలయంలో అలా దీపాలు వెలిగిస్తే ఆ దీపాల యొక్క ఆరోగ్యవంతమైనటువంటి కాంతి వలన వాతావరణంలో కొంత వేడి పెరుగుతుంది రెండు కేవలము మనం ఉపకారం చేసుకోవడం ఒక్కటే కాదు అప్పటి వరకు చీకటి వేళకి పడడం అలవాటు పడినటువంటి పక్షులు మొదలైనవి ఆకాశంలో ప్రయాణం చేసి గూటికి చేరుకునేటప్పుడు ఈ కాలంలో ఇబ్బంది పడతాయి మాసం దాటి కార్తీక మాసం రాగానే తొందరగా సూర్యాస్తమయం అయిపోతుంది ఇప్పుడు చూడండి సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతోంది అయిపోతున్నప్పుడు చీకటి పడిపోతుంటే పక్షులు గూటికి చేరుకోవడం కష్టమవుతుంది అందుకే ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు మిగిలిన కాలాల్లో ఆకాశదీపం ధ్వజస్తంభానికి వెలిగించిన ఈ కాలంలో కార్తీక మాసంలో మాత్రం అష్టదల పద్మం వేసి ఎనిమిది చిన్న దీపములను చుట్టూ వెలిగించి మధ్యలో పెద్ద దీపం పెట్టి కప్పీ కట్టి తాడు కట్టి ఆ దీపాన్ని పైకి లాగి ఆ దీపం కదులుతుండగా ఊగుతుండగా అనంతమైనటువంటి ఆకాశాన్ని చూసి ఉపాసనలో ఒక మెట్టు పైకెక్కుతారు పైకెక్కుతూ ఒక మాట అంటారు నేను ఆ అదిగో ఆకాశంలో ఊగుతున్నటువంటి దీపాన్ని ఉంచాను ఇది ఊగుతోంది ఈ ఊగుతున్నటువంటి దీపంలో నమో అనంతాయ వేధసే అనంతమైనటువంటి ఆకాశస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని నేను చూస్తున్నాను తిలాయాం తులాయాం తిలతైలేన ఈ నువ్వుల నూనె దీపం పెట్టాను కాబట్టి దాని మించి వచ్చేటటువంటి పొగ చేత గ్రహ గ్రహము హృదయ నాడి మీద అధిదేవత కనుక అందరూ చల్లగా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహించాలి అని ఆ ఆకాశ దీపాన్ని పైకెత్తుతారు ఆ దీపాల కాంతులలో పక్షులు గోళ్ళకి చేరుతాయి కేవలముగా యాంత్రికముగా ఏదో తన కొరకు మాత్రమే అని కాదు కార్యక్రమాన్ని నిర్వర్తింపచేస్తూ దాని గురించి తెలిసినా తెలియకపోయినా సమాజ ప్రయోజనాన్ని కూడా సాధించేటట్టుగా నిర్వర్తింప ఋషుల యొక్క విశేషానికి గొప్పతనం అందుకే ఈ మాసం కేవలంగా ఏదో దీపముల వరకు మాత్రమే పరిమితం కాదు లోపలి దీపం వెలగాలి ఏదా లోపల దీపం ఒక తల్లి తండ్రి సంతోషించేది ఎప్పుడు నిజానికి ఒక తల్లి తండ్రి యొక్క ఆయుర్దాయం నిలబడేది ఎప్పుడు తన కడుపున పుట్టిన పిల్లలు దెబ్బలాడుకుంటున్నారనుకోండి కొడుకు ఇంటికి కూతురు మాట్లాడదు కూతురింటికి వెడితే కొడుకు గురించి మాట్లాడకూడదు ఆ తల్లి తండ్రికి ఆయుర్దాయం ఉన్న వాళ్ళు ఏం సంతోషంగా బ్రతకగలరు అన్న ఇంటికి చెల్లెలు చెల్లెలింటికి అన్న వచ్చి ఇద్దరూ ప్రేమగా ఉన్నారనుకోండి అమ్మయ్య కడుపున పుట్టిన పిల్లలు సంతోషంగా ఉన్నారని ఆ తల్లిదండ్రులు ఇంకో పది సంవత్సరాలు బ్రతుకుతారు ఆ క ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల మధ్య సఖ్యతే చేత కాకపోతే సమాజంలో ఉన్న అందరితో కలిసి జీవించడం నీకు ఎలా సాధ్యమవుతుంది అందుకే కార్తీక మాసంలో భాతృవిధియా సోదరి తృతీయా అని యమధర్మరాజు గారు చెల్లెలి ఇంటికి వెళ్ళాడని ప్రతి అన్నదమ్ముడిని అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళమని ప్రతి అక్క చెల్లెల్ని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళమని మానవీయ సంబంధములకు పట్టాభిషేకం చేసేటటువంటి నెల ఈ కార్తీక మాసం అందుకే మీరు ఋషులు గురువులు నిర్వర్తింపచేసినటువంటి ఈ పూజకి సంబంధించిన విశేషాలని పరిశీలన చేస్తే వారు చేసినటువంటి ప్రతి దాని వెనక ఎంతగా సమాజ హితాన్ని అపేక్షించారో అర్థమవుతుంది దాని గురించి పరిశీలించకుండా దాని గురించి చదవకుండా తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా యావత్ ప్రపంచము ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారములకు రెండు చేతులెత్తి నమస్కరిస్తుంటే తేలిక చేసి మాట్లాడడం మన భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాల పట్ల చిన్న చూపు కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎవరికి వారు ఆలోచించుకోవలసినటువంటి విషయం కాబట్టి ఇంత గొప్పగా దార్శనికులై మనని నడిపిస్తున్నటువంటి వాళ్ళు నిజానికి దీపస్తంభాలు కారా వాళ్ళందరూ మనకి మార్గాన్ని చూపిస్తున్నవారు కాదా అదంతా లక్ష్మి కాదా అన్న చెల్లెళ్ళు అక్క అన్నలు కలిసి ఉండడం దానివలన తల్లిదండ్రులు సంతోషంగా ఉండడం అందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం తన ఒక్కడి కోసం కాకుండా సమాజం అంతటి కోసం దీపాలు వెలిగించడం ఇవన్నీ కూడా మనకి అభ్యున్నతి కారకములు కావా ఒక రూపాన్ని పట్టుకొని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది ఎంతవరకు అవుతుంది అంటే గోడ దూకడానికి చేతి కర్ర పట్టుకోవడం లాంటిది వివేకానందుడు ఒక అద్భుతమైన ఉపమానం చెప్తాడు అంత దూరంలో ఒక గోడ ఆ గోడ దాటి అవతల వైపుకి దూకాలనుకున్న వ్యక్తి చేతిలో ఒక కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కర్రని భూమికి తాటించి దానిని ఆధారం చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడ అవతల వైపుకు పడిపోతాడు అవతల వైపుకి పడిపోయేటప్పుడు అయ్యో కర్రా ఇంతసేపు నాకు ఊతంగా వచ్చావు నిన్ను ఆధారం చేసుకుని నేను నా శరీరాన్ని పైకెత్తి గోడ దాటి అవతల వైపుకి పడిపోతున్నాను నేను గోడ దాటేటప్పుడు నిన్ను నేను తీసుకెళ్లకుండా యువతల వైపుకి వదిలేయడం అన్యాయం కదా నిన్ను తీసుకెడతానని ప్రయత్నం చేసిన వ్యక్తి గోడ దాటలేడు సరికదా గోడకి యువతలే పడిపోతాడు ఒక మూర్తిని ఒక రూపాన్ని ఆరాధన చేయడం ఎంతవరకు అంటే భగవత్ తత్వము లోపల ప్రకాశించేంతవరకే అందుకే మీరు శివస్వరూపంగా ఆరాధించారా విష్ణుస్వరూపంగా ఆరాధించారా అన్నదాని పరిమితి ఎక్కడ వరకు అంటే ఒక రూపము లేకపోతే మనసు తేవికగా పట్టుకోలేదు కనుక ఒక రూపాన్ని ఆలంబనంగా ఇవ్వడం నిజానికి ఇన్ని రూపములుగా మారగలిగినటువంటి పరమాత్మ ఏ రూపమును పొంది ఉండడు స బ్రహ్మ స శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ సాహిని భగవంతుని యొక్క నిజమైన స్వరూపమేది అంటే భా కాంతి ఒక్కటే కేవలము కాంతి స్వరూపుడైనటువంటి భగవానుడు ఇన్ని రూపములు పొందుతున్నాడు అందుకే నేను శివ అన్న పేరుతో విష్ణువుని ఆరాధించిన విష్ణువు అన్న పేరుతో శివుణ్ణి ఆరాధించిన ఒక్క పరబ్రహ్మాన్ని ఆరాధన చేస్తున్నాననేటటువంటి విషయమునందు బాగా ఉంచుకో అని చెప్పేటటువంటి మాసం ఈ కార్తీక మాసం మీరు ఒక ప్రమిద వేసి అందులో మూడు ఒత్తులు పెట్టి వెలిగించారనుకోండి మూడు ఒత్తులు కనపడుతున్నాయి మూడు దీపశిఖలు కనపడుతున్నాయి కానీ తత్తత మూడు దీపశిఖలు ఒక్కటే తిరుమలలో ఒకే శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా వెంకటేశ్వరుడిగా ప్రకాశిస్తున్నారు ఒకే వెంకటేశ్వరుడు ఒకే ఆదివరాహమూర్తి ఒకరైన పరమాత్మ రెండుగా కనపడి ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకున్నారు ఏమభ్యంతరం అలాగే రామాయణం బాలకాండలో పరశురాముడు రామచంద్రమూర్తి ఒకరికొకరు తారసబడి మాట్లాడుకున్నారు ఆ మాటకొస్తే యుద్ధం వరకు వెళ్ళారు ఇద్దరూ విష్ణువు యొక్క అవతారములే ఒకే విష్ణువు యొక్క అవతారములు ఒకదానికొకటి ఎదురుపడడం అనేటటువంటిది ఒక గొప్ప లీల ఒకే పరమాత్మ బలరామకృష్ణులుగా ఈ లోకంలో ప్రవర్తించాడు అయినప్పుడు ఒకే పరమాత్మ శివుడన్న పేరుతో కేశవుడన్న పేరుతో వ్యవహరిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి ఒకే పరమాత్మ ఇన్ని రూపాలతో కనపడడం ఎంత సంతోషం నాకు నా కొడుకంటే ప్రీతి ఉందనుకోండి వాడు ప్యాంటు వేసుకున్న ఫోటో పంచ కట్టుకున్న ఫోటో వాడు ధావళీ కట్టుకున్న ఫోటో కుర్తా వేసుకున్న ఫోటో ఓ తువ్వాలు కట్టుకున్న ఫోటో ఇన్నిటినీ ప్రతిరోజు చూసి మిరిచిపోయినట్టే ఒక పరమాత్మ ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తుంటే చూసి ఆనందపడిపోవడానికి నీకే దడ్డొచ్చింది నిజానికి ఒక ప్రమిదలో ఇన్ని దీపాలు వెలుగుతున్నా తత్వత ఈ దీపాలన్నీ కొలిపి ఒక వెలుగైనట్టే ఇన్ని రూపాలుగా కనపడుతున్నటువంటి పరమాత్మ నిజమనకు ఒక్కడే మూడు లోకములకు మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతనగారు శ్రీశైలంలో తెల్లవారి లేచి సుప్రభాతం చేస్తే ఏకస్త్వమే వహుధా భవభాసిలోకే లోకే వృషభకే తన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఓహే భగవన్ ఒక్కడివే అనేకమైనటువంటి రూపాలతో ప్రవర్తిస్తున్నావు చిట్ట చివరికి అది బాగా కిందకొచ్చేస్తే ఏమైంది నిజానికి దేవాలయంలో ఉన్న మూర్తులుగానే కాదు నా ఎదురుగుండా కనపడుతున్నటువంటి సభలో ఉన్నటువంటి ఈ అందరూ కూడా ఆ భగవంతుని యొక్క రూపాలే సహస్రశీర్షవదన ఏ కంచి కామాక్షికి తెల్లవారి లేస్తే నమస్కరిస్తున్నానో ఆ తల్లి ఇన్ని రూపాలలో ఈ సభలో నా కళ్ళ ఎదురుగుండా కనపడుతోంది లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడ్డం విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడ్డం పూజామందిరంలో పూజ ప్రారంభించిన చిట్ట చివరాకి లోకాన్నంతటినీ పూజామందిరంగా చేసుకుని చచ్చిపోవడం గొప్ప అంటాడు వివేకానందుడు పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు యావత్ లోకాన్ని పూజామందిరంగా భావించు నీకు అంతటా భగవానుడు కనపడగలిగిన స్థితి ధర్మాచరణము చేత కలగాలి తడి తగిలితే మెత్తబడినట్టు ధర్మాచరణము చేత మనసు ఆర్ద్రమవుతుంది ఆర్ద్రమైన మనసుకి అంతటా భగవంతుడు కనపడతాడు అందుకే తనని చంపడానికి వచ్చిన వారి ఎందు కూడా భగవంతుడిని చూడగలిగిన ఆర్ద్రమైన హృదయము కలిగినటువంటి ప్రహ్లాదుడికి ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదగి చూచిన అందంందే కలడు దానవగ్రని వింటే అన్న స్థితి కలిగింది ఆ స్థితిని నిలబెట్టడానికి నిజంగానే పరమాత్మ అన్ని చోట్ల నిండిపోయి నరసింహస్వామిగా ఆవిర్భవించాడు హిరణ్యక వేలు ఎక్కడా ఆగుతుందో అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు కాబట్టి అథవా ఆ భగవంతుని యొక్క అనుగ్రహ విశేషమే లోపల జ్ఞానముగా ప్రకాశిస్తుంది అదేదో పుస్తకాలు చదువుకుంటే వచ్చేదో లేకపోతే ఏదో అకస్మాత్తుగా లభించేది కాదు భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగేటటువంటి అద్వైతానుభూతియే జ్ఞానము ఆ జ్ఞానమే మోక్షమునకు కారణము ఆ జ్ఞానము కలుగుటకు కారణము ధర్మబద్ధమైన నడువడి కర్తవ్యత పాలనము అందుకే విశ్వామిత్రుడంతటి వాడు కర్తవ్యం దైవమాన్మికం ది కాలమును ప్రధానం చేసుకుని ఏ సమయమునందు ఏ దేశమునందు నువ్వు ఏది చెయ్యాలో అని చెయ్యడం ధర్మబద్ధంగా బ్రతకడం నేర్చుకో అని చెప్పాడు ఆ చెప్పిన మహాత్ములందరూ మీరు వెలిగించే దీపాలు ఆ భగవంతుని యొక్క కోటి కోటి రూపాలు మీరు వెలిగించే దీపాలు ఆ జ్ఞానము ఆ సత్ప్రవర్తన మీరు వెలిగించిన దీపముల వలన కలిగినటువంటి కాంతిరేఖలు ఆ కాంతిరేఖలలో సమాజమంతా సంతోషంగా ఉండాలని శాంతి విస్తరించాలని ఎక్కడా హింస జరగకూడదని అందరూ ప్రశాంతంగా ఉండి తాను ప్రశాంతంగా ఉండడం కాకుండా పక్కవాణ్ణి ప్రశాంతంగా ఉంచాలని తత్కారణము వలన శం ద్విపదే శం చతుష్పదే కేవలముగా ఒక్క మనుష్యుడు కాదు అనేక కాళ్ళున్న ప్రాణుల దగ్గర నుంచి ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని అలా సంతోషంగా ఉండడానికి తమవంతు కర్తవ్యంగా భక్తి టీవీలో తెల్లవారి లేస్తే ఎన్నో మంచి కార్యక్రమములను ప్రసారం చెయ్యడం వరకే తాము తృప్తి చెందకుండా ఒక మంచి పని కూడా సంవత్సరంలో చేయించాలని గత ఆరు సంవత్సరాలుగా నిర్విరామంగా అకుంఠిత దీక్షతో ఒక సంవత్సరం పాటు పరిశ్రమించి ప్రణాళిక చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసి ఇన్ని లక్షల దీపాలను వెలిగింపచేసి ఇన్ని కళ్యాణాలు చేసి ఇంతమంది మహాత్ముల్ని తీసుకొచ్చి దర్శనం ఇప్పించి మంచి మాటలు చెప్పించి ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి కృషి చేస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం సిబ్బంది ఆ భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన ఉత్తరోత్తరాభివృద్ధిని పొందాలని అలాగే వారు చేస్తున్నటువంటి కృషి ఫలితంగా సమాజమునందు విశేషమైన శాంతి నెలకొనాలని భారతదేశము అంటే కర్మభూమి వేదభూమి అన్న ఖ్యాతి ఎలా ఉండేదో అలాగే ఎప్పటికీ నిలబడాలని వసుధైక కుటుంబకం మేమందరం ఒక్కటే కుటుంబం అనేటటువంటి జ్ఞానము మన అందరియందు ఆవిర్భవించి మనం అందరం ఒకటిగా బ్రతకగలిగినటువంటి స్థితి కలగాలని అదే నిజమైన దీపలక్ష్మి అని భావన చేస్తూ ఆ దీపస్వరూపిని దీపస్వరూపమైనటువంటి భగవంతుని పాదార విందములకు తల ఉంచి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను స్వస్తి భగవంతుని రూపాలే ఈ కోటి దీపాలని వసుధైక కుటుంబాన్ని ఒక్కటి చేస్తూ విశ్వ మానవ కళ్యాణాన్ని కాంక్షిస్తూ విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ఈ మహా దీప దీపయజ్ఞం మరింతగా దేదీప్యమానంగా వెలిగిపోవాలని కాంక్షిస్తూ చక్కటి ప్రవచనామృతాన్ని అందించారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారికి భక్తిపూర్వక నమస్సులు ధన్యవాదాలు